విశాఖ జిల్లా ముంచింకుపుట్టు మండల కేంద్రం గిరిజన సంఘ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ గెస్ట్ హౌస్లో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో జరగబోయే ప్రోగ్రామ్ కి సంబంధించి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉద్యోగాలకి విద్యార్థులకి నిరుద్యోగులకి రైతులకు తీసుకొచ్చే నిర్ణయానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే ప్రోగ్రామ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. వీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆదివాసీ కార్మికులకు ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. ఆదివాసులు ఒక కోరికల దినంగా ప్రకటించి ఈరోజు జో నంబర్ 3 చట్టబద్ధతకై ఆర్డినెన్స్ జారీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆదివాసులకు గుండెకాయ లాంటి 100% రిజర్వేషన్ కల్పించే జో నంబర్ 3 ని ఈరోజు అమలు చేసే విధంగా వాజ్యం పోసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఉండాలే తప్ప ఆదివాసులు వ్యతిరేకంగా ఉండరాదని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయట్లేదు. ఈరోజు అటవేకుల చట్టం పటిష్టంగా అమలు చేయట్లేదు. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కులు చట్టాలు వారి యొక్క సంప్రదాయాలు ఆహారపు అలవాట్లు వారి యొక్క కుటుంబ ఆచార వ్యవహారాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆదివాసీ యొక్క చట్టాల హక్కుల్ని కాలరాసే విధంగా చూస్తే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజున మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే పోరాటం గట్టిగా ఉంటుంది. గట్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి వారు గద్దె దించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఆదివాసులకి ఆదివాసులకి చిన్న చూపు చూడొద్దు, చులకనగా చూడొద్దు. ఆదివాసీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాం.